5 మర్డర్ కేసులు, 12 కిడ్నాప్ కేసులు, ఎన్నో కేసులు వాడి మీద ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వాడు. వాడి పేరు వినాయక్. వాడు ఎన్ని క్రైమ్స్ చేసినా మన దగ్గర ఒక్క ఎవిడెన్స్ లేదు. ఎన్నోసార్లు వాడిని కోర్టు దాకా తీసుకెళ్ళాం. సరైన సాక్ష్యాలు లేవని ఒకే ఒక్క కారణంతో వాడు ఇప్పటికీ సొసైటీలోనే తిరుగు. సార్, ప్రెజెంట్ మనకున్న సోర్సెస్ ప్రకారం వాడి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. గత కొన్ని రోజుల నుంచి వాడు అసలు కనిపించడం లేదు. ఎస్ అభిరామ్, వాడు కనిపించడం లేదు. వాడిని నేనే కిడ్నాప్ చేశాను. అయినా అవి నేను చేసింది పూర్తిగా చట్టవిరుద్ధం. ఇలాంటి వాడు సొసైటీలో ఉంటే వాళ్ళకే ప్రాబ్లం. అందుకే వాడిని కిడ్నాప్ చేసి ఎన్నో రకాలుగా ట్రై చేశాను. ప్రూఫ్స్ దొరకలేదు. ఇకపై వాడి బాధ్యత నీదే. బీ కేర్ఫుల్ అభి, ఇట్స్ కాన్ఫిడెన్షియల్. ఇది నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. ఎవరికి తెలియకుండా ఎవిడెన్స్ సేకరించాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళకు అస్సలు తెలియకూడదు. ఓకే సార్. ఏంట్రా, నీ వార్తలు నువ్వే చూస్తున్నావు. అది కూడా ఎర్మిషన్ లేకుండా ఏమైంది? జాబ్ మానేయాలనుకుంటున్నా. జాబ్ మానేయాలనుకున్నావా? ఎందుకు? వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి? ఆ ఒక్క మూవీ, ఆ ఒక్క సీన్ వాళ్ళిద్దరి కాపురానికి చిచ్చు పెట్టిందా? అసలు ఏం జరిగింది? బ్రేక్ తర్వాత చూద్దాం. నేను జర్నలిజానికి వచ్చింది ఒకదానికోసం, ఇక్కడ చేస్తుంది ఇంకోటి. సాటిస్ఫాక్షన్ ఉండట్లేదురా, అందుకే. ఆ జాబ్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో గుర్తుందా? లైఫ్లో ఎంత సంకనాకి పోయి పనిచేసినా ఇక్కడ నచ్చితే చేస్తాం. అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చేసే పనిలో వాల్యూ అండ్ రెస్పెక్ట్, ఇవి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇందులో ఏవి తక్కువైనా అక్కడ నేను ఉండలేను. రాంగ్ని చూయించాలి. అనుకున్న న్యూస్ న్యూస్లో చెప్పాలి, న్యూసెన్స్లో కాదు. నేను ఎంత చెప్పినా కూడా నీ డెసిషన్లో అయితే మార్పు ఉండదు కదా. ఎలాగో జాబ్ వదిలేయాలి అనుకున్నావు. అంతకంటే ముందు నువ్వు ఒక పర్సన్ని కలవాలి, ఆ తర్వాత కూడా జాబ్ వదిలేయాలి అనుకుంటే నీ ఇష్టం. ఎవరు?
ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. వాడికి సంబంధించి ఏదో ఒక్క క్లూ, వాడికి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు దొరికినా వాడి గురించి ఏదో ఒకటి తెలుస్తుంది. ఒక్క క్లూ. టెన్షన్ పడద్దాం, మీ ఆయనకి ఏం కాదు. నాకు తెలిసినంత వరకు వినాయత్ పోలీస్ హ్యాండోవర్లోనే ఉంటాడు. వినాయత్ని వాళ్ళు ఏం చేయరు. నేనున్నాను. నీ భర్తను ఎలాగైనా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. హాయ్ సార్, కూర్చో. నీ గురించి చాలా విన్నవరం. ఏంటి, జాబ్ వదిలేయాలనుకుంటున్నావంట? లేదు సార్, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతోంది ఒకటి, అందుకే జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి ఈ ఆపర్చునిటీ ఉండదు వరుణ్, ఒకసారి ఆలోచించు. లేదు సార్, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఓకే వరుణ్, నీ డిసిషన్ నేను కాదనలేను, కానీ అంతకంటే ముందు నీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను, అది విన్న తర్వాత నిర్ణయించుకో జాబ్ చేయాలా వద్దా అని. ఓకే సార్, చెప్పండి. ప్రపంచంలోని ప్రేమ కథలన్నీ ఎవరో ఒకరితో మొదలైనవి. ఈ ప్రేమ కథ వసీంతో మొదలైంది. మీతో ఒక మాట చెప్పాలనుకున్నా ఆయిషా. ఆ చెప్పండి. అంటే చాలా రోజులు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా. ఈరోజు కూడా చెప్పకపోతే ఈ మాటకు వాల్యూ ఉండదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఐ లవ్ యూ. ఈరోజు అదే కలేనా? ఈరోజు అయినా ఐ లవ్ యూ చెప్పావా? ఆల్మోస్ట్ రా, ఆల్మోస్ట్ చెప్పబోయా. నువ్వు వచ్చేసావు. నువ్వు కళలోనూ చెప్పలేవు, బయట చెప్పలేవు, ఇంకెప్పుడు చెప్తావురా? హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచారా? సరే, మరైతే ఫ్రెష్ అవ్వండి, తర్వాత కాల్ చేస్తాను. నువ్వు మారవురా, తను కూడా మారదు. పోనీ కొంచెం సిగ్గు సరం ఏమైనా ఉన్నాయా? ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి కదా, తనకు తెలియాలి కదరా నువ్వెవరో. తనకు నువ్వెవరో చెప్పవు, తను కూడా నువ్వెవరని అడగదు, కానీ అన్ని విషయాలు నీతో షేర్ చేసుకుంది. ఏదో కస్టమర్కి ఏమి కాల్ వచ్చినట్టు నువ్వు వింటూ ఉంటావు. మీరు మారర్రా. సరేరా, ఈరోజైనా ఐలవ్ యూ చెప్తావా? లేదురా, ఈరోజు పక్కా చెప్తా. ఎన్నిసార్లు? సరేరా, నేను చూస్తా. రెడీ అవ్వు.
ఏంట్రా ఇక్కడ? ఏం లేదురా, నీకోసమే వచ్చా. నాచిందిగా అది చెప్దామని. మర్చిపోకు. గుర్తుందిరా, వస్తాను. సరే మరి, మళ్ళీ కలుస్తా. తను లేదురా, కనిపించడం లేదు. డోర్ లాక్ వేసింది. అవునరా, తను లేదు. వాళ్ళ నాన్నతో బస్ స్టాండ్లో ఉందని. పద తొందరగా, లేదంటే మిస్ అవుతాం. ఏం వసీం ఇక్కడ? చిన్న పని ఉంటే వచ్చా అంకుల్. మీరేంటి అంకుల్ ఇక్కడ? లేదు బాబు, ఆయుషకి ఏదో ఎగ్జామ్ ఉందంట, అందుకే టౌన్ పంపించాను. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వచ్చేస్తుంది. సరే బాబు, వెళ్ళొస్తా. డిసప్పాయింట్ అవ్వకరా, ఇన్ని రోజులు చెప్పడానికి ట్రై చేసావు, ఇంకొన్ని రోజులు వచ్చేస్తుందిలే. చూపే నాకు ఆయుషే పోసే దూరమైతే అది ఏం కానే ఏం కానే. ఓ నీ నవ్వు నన్ను బానిసే చేసే ప్రసాదిస్తే నీ తలపులతోనే ఓ సఖియా, నా రోజే మొదలవునే సఖియా, ఇక పగలే సగలే నా సఖియా. సఖియా చలియా స్వరము నీవేగా, నా గానము ధ్యానము నీవేగా, నా బతుకున భావము నీవేగా. నీవేలే కానేలేనే శ్వాసైనా నీ ధ్యాసేనే మధిలోని గురుతేగా నన్ను నడిపిల్చి మోసేనే. ఆయుష తిరిగొచ్చిందా? వర్షం ఐలవ్ చెప్పాడా? తర్వాత ఏం జరిగింది? ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పుడుతుందనేది చెప్పలేం. అన్నా ఇంకా ఎంతసేపు? 20 నిమిషాలు. Thank you.
చా, ట్రైన్ మిస్ అయింది, నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏమో, అంతవరకు ఏం చేయాలి? She's interesting. Hi, I'm Arjun. ఎక్స్పెక్టేషన్స్ వద్దురా. కూర్చోవచ్చా? మీ పేరు శాంత? మరి ఇంత ప్రశాంతంగా ఉంటేను శాంత్ అనుకున్నాలేండి. మరి మీ పేరు? ఐషా. నైస్ నేమ్. మరి ఎక్కడికి వెళ్తున్నారండి? ట్రైన్ మిస్ అయింది, ఎగ్జామ్ కంప్లీట్ అయింది, కొంచెం లేట్ అవుతుంది, వచ్చేస్తాను. ఆరా, ట్రైన్ మిస్ అయింది, కొంచెం లేట్ అవుతుంది, వచ్చేస్తాను. సరే, ఈ సీక్రెట్ ఫ్రెండ్ ఎవరండి? మీరే కాల్ మాట్లాడారు, మీరే కాల్ కట్ చేశారు, అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎవరు? ఒకసారి ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడాను, రిప్లై లేదు. మళ్ళీ మళ్ళీ కాల్ వచ్చింది, అటు నుంచి రిప్లై ఉండదు, నా మాటలు వింటూ ఉంటారు. ఆ నెంబర్ నుండి ఎటువంటి ఇబ్బంది లేదు, తెలియని అటాచ్మెంట్ ఏర్పడింది. నా ఫీలింగ్స్ని ఆ నెంబర్తో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, అలవాటైపోయింది. అందుకే సీక్రెట్ ఫ్రెండ్ అని సేవ్ చేసుకున్నాను. ఓకే, ఇంట్రెస్టింగ్. మీ నెంబర్ ఇవ్వచ్చుగా, నేను కూడా షేర్ చేసుకుంటాను. Thank you.
గుర్తున్నామా, ఇన్ని రోజులు పట్టిందా రావడానికి? అలా ఏం లేదురా, టైం సరిపోలేదు అంతే. సరే దా వెళ్దాం, మనం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. తను ఇక్కడ దిగిందంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఎలాగైనా తన అడ్రస్ కనుక్కోవాలి. ఆయేషా ఈ పాటికి వచ్చే ఉంటుంది, మిస్ అవ్వకుండా, లేట్ చేయకుండా తనకు ఐ లవ్ యూ చెప్పారు. సరే బాయ్ రా. నేను డ్రాప్ చేస్తారా? సరే అర్జున్, మళ్ళీ కలుద్దాం. సరే రా. ఆయిషా, అర్జున్. ఆయిషా నువ్వేంటి ఇక్కడ? టైర్ పంచర్ అయింది. మీకేం ప్రాబ్లం లేదనుకుంటే నేను డ్రాప్ చేస్తాను, ఇబ్బంది పడకండి. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? ఇంటికి. అవును, ఎక్కడండి మీ ఇల్లు? ఇక్కడే, దగ్గరే. ఓ, దగ్గరే అంటే? దగ్గరంటే దగ్గరే. అబ్బో, ఇప్పటికైనా మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా? నా నెంబర్ మీకెందుకు? ఎలాగో తెలిసిన వాళ్ళమే కదండి, ఇంకా తెలుసుకుందామని అంతే. ఇక్కడే. ఈ మాత్రం తెలుసుకుంది చాలు, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళావు ఆయిషా? చిన్న పని ఉంటే బయటకు వెళ్ళా అన్న. ఆయిషా ముబారక్ చెల్లా. సరే ఇబ్బు.
బాయ్రా. నువ్వేంట్రా ఇక్కడ? బైక్ టైర్ పంచర్ అయిందిరా. బండి ఎక్కడా? పంచర్ అయిన చోటే ఉంది. సరేదా బండి. నేను ఎప్పటి నుండో ఆయిషాను లవ్ చేస్తున్నట్టు, చాలా రోజుల నుండి తనకు ఐ లవ్ యూ చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అర్జున్కి చెప్పాలి. తనైనా హెల్ప్ చేస్తాడు. ముబారక్ చెల్లి అని తెలియకముందే ఆయిషాను లవ్ చేస్తున్నట్టు వీడికి చెప్పాలి. ఎలాగైనా వీడి హెల్ప్ తీసుకోవాలి. తను వెళ్ళేటప్పుడు బాధపడ్డావు. ఓకే, వచ్చింది. వచ్చిందా? చూసావు, సిగ్గుపడ్డావు. ఈయ నవ్వావా? బాగానే ఉంది. లవ్ యూ చెప్పావా? లేదు. ఎందుకురా నీ బతుకు? ఈసారి చెప్తారా? అవసరం లేదు. ఇంకో 3 డేస్లో తన బర్త్డే ఉంది, అప్పుడు చెప్పు. పక్కా ఒప్పుకుంటుంది. పక్కా ఒప్పుకుంటుందంటావా? నువ్వు మంచోడివిరా, ఒప్పుకుంటుంది. హాయ్రా. రే, నీకో విషయం చెప్పాలరా. చెప్పరా? నేను హాయ్రా. హాయ్రా. ఇంకో 2 డేస్లో ఆయిషా బర్త్డే ఉందిరా, బాగా సెలబ్రేట్ చేయాలి. సరేరా, చేద్దాం. వీడు ఇక్కడే ఉన్నాడు, ఆయిషాను కలవడానికి ఇదే సరైన సమయం. సరేరా, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తా. ఇక్కడే ఉండండి నేను వచ్చే వరకు. సరేరా. ఇదేంటి, పుస్తకాల పురుగులా ఉంది. నువ్వేంటి ఇక్కడ? నేను ఎందుకు వచ్చానో క్లియర్ గా చెప్తా. ఎవరో లేని చోటకు తీసుకెళ్ళు. ఏంటి చెప్పు. ముబారక్ మీ అన్న కదా? హా. నీకు అర్జున్ తెలుసా? నువ్వే కదా. ముబారక్ ఫ్రెండ్ అర్జున్ ఎవరో తెలుసా నీకు? హా, మా అన్న అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అర్జున్? ముబారక్ కూడా నాకు చెప్పేవాడు తనకు చెల్లుందని, తన పేరు ఆయిషా అని. తను నువ్వని నాకు తెలీదు. అయితే ఏంటి? ఓకే ఓకే. ఫస్ట్ నిన్ను రైల్వే స్టేషన్లో చూసినప్పుడే ఏదో తెలియని ఫీలింగ్, ఇంట్రెస్టింగ్గా అనిపించావు, మాట్లాడాలి అనిపించింది. ఆ ఫీలింగ్ అక్కడి వరకే ఉంటుందనుకున్నా, కానీ నువ్వు నా నుండి దూరం అయినప్పటి నుండి ఆ ఫీలింగ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. నేను అనుకున్న దాన్ని అట్రాక్షన్ అనాలో, ఇన్ఫాక్చుయేషన్ అనాలో, లేకుంటే ఇది ప్రేమ, ఐ డోంట్ నో, బట్ ఐ ఫెల్ ఫర్ యూ. ఇలాంటివన్నీ నాకు పడవచ్చు. హలో, నీకు ఎలవి చెప్పానా? లేదు కదా. అలాంటప్పుడు నో చెప్పే రైట్స్ కూడా నీకు లేవు. జస్ట్ నీ మీద ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చా. నీకు నేను ఎప్పుడు ప్రపోజ్ చేస్తానో అప్పుడు నీ రిప్లై నాకు ఇవ్వు. సరే అర్జున్, ఇక్కడ నుండి వెళ్ళు. Thank you.
ఫేస్లో కొంచెం స్మైల్ యాడ్ చేయొచ్చుగా, నా లైఫ్లో లవ్ యాడ్ చేసినట్టు. ఐషా, ఎగ్జామ్ ఎలా రాసావు? ఐషా, నిన్నే అడుగుతుంది, మాట్లాడు. ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ వెళ్ళిపోండి. ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అంటే నాకు ఇష్టమని? రోజు నీ వెంట తిరుగుతుండే పిచ్చోడు అనుకున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. మళ్ళీ వస్తా, ఎప్పటిలాగే ప్రపోజ్ చేస్తా, టైం తీసుకో. కానీ నువ్వు చెప్పావనుకో, తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. వాడు మళ్ళీ వచ్చాడు. నా చెయ్యి పట్టుకుని నిజంగా బిహేవ్ చేశాడు. వాడిని చూస్తుంటేనే భయం వేస్తుంది. వాడి పేరు చెప్పు. వాడి పేరు మురళి. ఎవరా నువ్వు? ఆయిషా జోలికి రాకు. మా ఇద్దరి మధ్యలో ఎవరొచ్చినా సరే చంపేస్తా, ఎవరైనా సరే చంపేస్తా. ఎవరైనా సరే చంపేస్తా. వశీం వాళ్ళిద్దరి మధ్య ఎవరైనా వస్తే చంపేస్తా అంటున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అర్జునే ఆయిషాను లవ్ చేస్తున్నాడు. అసలు ఏం జరగబోతోంది? రావాల్సిన రోజు రానే వచ్చింది. ఆయిషా బర్త్డే.
ఏంటి? కిందికి రా. వద్దు, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, వెళ్ళిపో. నువ్వు వస్తావా, నేనే రావాలా? వద్దు వద్దు, నేనే వస్తాను. ఏంటి చెప్పు. 5 minutes. కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తా, కళ్ళు మూసుకో. సరే మరి అర్జున్, వెళ్ళనా? ఆయిషా, ఐ లవ్ యూ. ఒకవేళ నువ్వు నో చెప్పదలుచుకుంటే ఐ ప్రామిస్ ఐ డోంట్ డిస్టర్బ్ యూ. నీ వెంట పడను, అస్సలు కనిపించను. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఆయిషా. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్, ఆ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ కావాలని కోరుకుంటున్నాను. నీకు కూడా అలాగే ఉంటే. ఎందుకురా డల్గా ఉన్నావు? రీ, చెప్తావా లేదా? ఆయిషా ఇంకొకరిని లవ్ చేస్తుందిరా. ఏంటి? ఎవరినిరా? అర్జున్. మన అర్జునా? మన అర్జునే కదరా, వాడికి చెప్దాం నువ్వు ఆయిషాను చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నట్టు. మన ఫ్రెండే కదా, అర్థం చేసుకుంటాడులే. ప్రేమ ఎవరికైనా ప్రేమే కదరా, నాకైనా వాడికైనా. బాధ కూడా ఎవరికైనా బాధే కదరా. వద్దు, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే నాలా చెప్పకుండా మాత్రం ఉండకురా. వాళ్ళ నుండి రిప్లై ఎస్ అయినా నో అయినా ఓకే, కానీ నాలా మాత్రం ఉండకురా. ఏడ్చకరా. హాయ్, నీతో ఒక మాట చెప్పాలి. నేను అర్జున్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తను చాలా మంచివాడు. తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.
గ్రేట్ లవ్ సార్ వశింది, లవ్కి వాల్యూ ఇచ్చాడు. ప్రేమ ఎవరిని ఎలా మారుస్తుందో చెప్పడం చాలా కష్టం. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. నేను ఆయిషాను లవ్ చేస్తున్నారా? అరే, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా? ముబారక్ చెల్లి ఆయిషాను లవ్ చేస్తున్నారా? అర్థమవుతుంది చెప్పరా. నేను తనని ముబారక్ చెల్లి అని తేలిక ముందే లవ్ చేశారా? చాలా సిన్సియర్గా పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి పెళ్ళ? హారా, ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. రే, ఈ విషయం ముబారక్ చెప్పాలి. సరేరా, నాకు కొంచెం టైం ఇవ్వండి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మా నాన్న ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్ రా, గొడవ చేస్తారు. ఒకసారి వెళ్ళి మా నాన్నతో మాట్లాడండి. ఆయిషా, చాయ్ లామా? ఏం వసీం, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు. అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. నేను ఆయిషాను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. తనకు కూడా నేనంటే ఇష్టమే. ఏంటి? నేను ఆయిషాని. నీ రక్తం ఏంటి? మీ రక్తం ఏంటి? మేం వేరు, మీరు వేరు. మిమ్మల్ని ఇక్కడి వరకు రానివ్వడమే ఎక్కువ, అసలు మీతో స్నేహం చేయనివ్వడమే చాలా ఎక్కువ. అలాంటిది మా ఇంటి అమ్మాయిని ఎలా ఇస్తామనుకున్నావు? మీరు మీ ఇప్పుడు ఏదో అన్నారుగా రక్తం ఏదో అని. నా మతం వేరు, ఆడి మతం వేరు. ఇప్పుడు చూపించండి ఏ రక్తం ఏ మతానికో. ఈ మతాలు కులాలు అనేవి బతకడానికి మాత్రమే, మనిషి మనిషికి భేదం చూపించడానికి కాదు. వీడెప్పుడైతే నా లైఫ్లోకి వచ్చాడో అప్పుడే ఈ కులం మతం అనేది దూరమైపోయాయి. మిమ్మల్ని అడిగి మీ నిర్ణయం తీసుకొని మీ సమక్షంలో వాళ్ళిద్దరు పెళ్లి జరిపిద్దామనుకున్నా. కానీ ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ పెళ్లి జరుగుద్ది, నేను జరిపిస్తా. నిజ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తి ఉంటాడా? తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన ఫ్రెండ్ కోసం ఇద్దరిని పెళ్లి వరకు తీసుకెళ్లాడు. గ్రేట్ పర్సనాలిటీ సార్ వశీంది. తర్వాత ఏమైంది? పెళ్ళి జరిగిందా? ఏంటి వశీం అర్జున్ అండ్ ఆయిషాని చంపేశాడా? అవును వరుణ్, నువ్వు ఈ పేపర్ చూశాక ఎంతైతే షాక్ అయ్యావో నేను ఈ విషయం తెలుసుకున్నప్పుడు కూడా అంతే షాక్ అయ్యాను. వశీం వాళ్ళిద్దరిని
అత్యంత దారుణంగా చంపేశాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తను ప్రేమించిన అమ్మాయి, తన స్నేహితుడు, వాళ్ళిద్దరిని వశం చంపడం ఏంటి? నమ్మలేకపోతున్నాను. జరిగింది చెప్తున్నా వరుణ్. అసలు వశం ఎందుకు ఇలా చేశాడు? ఏం జరిగింది? నేను నిన్ను కలవడానికి కూడా రీజన్ ఇదే వరుణ్. అసలు ఏం జరిగింది అనేది నేను ఇక్కడివరకే తెలుసుకోగలిగాను. తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నువ్వు తెలుసుకోగలనిపించింది. అందుకే నీ ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడ కలవాలనుకున్నాను. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు డీటెయిల్తో సహా ఇస్తాను. అసలేం జరిగింది అనేది నువ్వే తెలుసుకోవాలి. నమస్తే సార్. చెప్పండి సార్. నా పేరు మురళి, ఈమె పేరు ఫాతిమ. ఈమె భర్త కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు సార్. ఎవరు? ఇనాయత్ సార్. ఇనాయత్? అవును సార్. ఈమె భర్తపై చాలా కేసులు ఉన్నాయి, కానీ వాటికి ఇనాయత్కి ఎటువంటి సంబంధం లేదు. అవి కేవలం ఎవరో మోపిన ఆరోపణ. కొన్ని రోజుల నుండి ఇనాయత్ కనిపించడం లేదు సార్. 8 నెలలు ప్రెగ్నెంట్ సార్. తను తన భర్త ఏమైపోతాడనో తిండి తిప్పలు మానేసి తిరుగుతూ ఉంది సార్, కానీ తెలియట్లేదు. మీరే ఇనాయత్ను వెతికి ఎలాగోలాగ తనకు అప్పచెప్పండి సార్, ప్లీజ్. అర్జున్ అని ఆయుషను చంపడం ఏంటి? ఈ విషయం తెలిసాక అసలేం జరిగిందో తెలుసుకోవడానికి రాత్రి మొగలు ప్రయత్నిస్తున్నాను. అసలేం జరిగిందో పూర్తిగా తెలిసిన వ్యక్తి మీరు ఒక్కరే, ప్లీజ్ చెప్పండి. చూడండి, ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని ఒక కోణం ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా బయటపడుతుందో మనం ఎవరూ ఊహించలేము. కనులే తెరిచా సోఫియా, కొత్తగా ఓ జన్మలా దారి చూపే సోఫియా. గమనమై గమ్యమై నువ్వే ప్రియా, నాలో చలనం చైతన్యం కావా. నిసిలో ప్రమిదై శశికే సవితై తిరిగేవు సోఫియా. నడిచే వెలుగే సోఫియా, నయనమే అరుణమా. స్వరములే చిలికే సోఫియా, గుండెల్లో సంగీతమా.
అర్జున్ అర్జున్ ఆటలాడుకు. అర్జున్ ఎక్కడున్నా? ఆటలాడకు అర్జున్, భయమేస్తోంది. ఐషా లోపలికెళ్ళు, లోపలికెళ్ళు ఐషా, ఐషా లోపలికెళ్ళు. అర్జున్ ఐషా వెళ్ళిపో.
జూన్. మనోడే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటా. సూర్యుడికే కనిపించని నా గుండెలో చితిమంటని ఏ మేఘము అడగాలని ఆశించిన కథనాదని. వెళ్దామా, వెళ్దాం పదా. ఇంకెన్ని రోజులు కూర్చుంటావురా? హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పుడు నేను ఇక్కడే ఉన్నావు, తినవు తాగవు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, మన చేతుల్లో ఏం లేదు, వాళ్ళిద్దరూ చనిపోయారు, నువ్వు ఇక్కడ కూర్చున్నంత మాత్రాన తిరిగి రారు. అర్థమవుతుందా? అర్థం చేసుకోరా, వాళ్ళు ఎలాగో చనిపోయారు, నువ్వు కూడా ఇలాగంటే వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అంతా అయిపోయిందిరా, నా మాట విను. అభిరామ్. యా, చెప్పండి. నేను జర్నలిస్ట్ వరుణ్ని. ఆయిష అర్జున్ మర్డర్ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తోంది, మీరే కదా? అవును. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. దాని గురించా? ఏంటి? ఆయిష అర్జున్ హత్య కారణం వశం కాదు, ఇనాయత్ అండ్ ముబారక్ వాళ్ళిద్దరూ కలిసి ఆరోపణ వశంపై వేశారు. పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇనాయత్ ఎక్కడున్నాడు? నేను అతన్ని వాళ్ళ వైఫ్కి అప్పచెప్పాను, ఎందుకంటే ఇనాయత్ గురించి నా దగ్గర ఒక్క ఎవిడెన్స్ లేదు. తనని వాళ్ళతో పంపిస్తే వాడు నెక్స్ట్ ఏదో ఒక తప్పు చేస్తాడు, దానిని అబ్జర్వ్ చేసి పట్టుకొని బయటకు రానివ్వకుండా అరెస్ట్ చేయాలనుకున్నాను. ఎంత పని చేశారు, అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వీటన్నిటికీ కారణం ముబారక్ అండ్ ఇనాయత్. వీటినేవి తెలుసుకోకుండా అంతా వశీమే హత్య చేశాడని ముద్ర వేశారన్నమాట.
వసీం ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? వసీం ముబారక్ ఇనాయత్ను చంపడానికి చూశాడు. ముబారక్ ఎక్కడున్నాడో తెలియదు. ఇనాయత్ పోలీస్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడని న్యూస్ రావడం స్టార్ట్ అయ్యేది. వాడేం చేయలేకున్నాడు. ఒకవైపు ఇనాయత్ భార్య మురళి ఇనాయత్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. పడి నన్ను విడిపించావు, నేను బయటికి రాలేను అనుకున్నా. కానీ అసలు విషయం ఏంటంటే నేను ఎంతో మందితో పడుకున్నాను కానీ ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అసలు ఎవరు నువ్వు? అసలు ఇనాయత్కి పెళ్లి అవ్వలేదు. ఎవరు నువ్వు? మరి ఎక్కడున్నది? వదిలేరా, వాడిని ఇక్కడే ఉండనివ్వు. ఏమవుతుంది? అలా చూస్తూ ఉండిపోతాడు అంతే కదా. వదిలే. ఆయిషా అని అర్జున్ను చాలా దారుణంగా చంపారు. వీడు ఇలాగే కూర్చుంటే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా? వీళ్ళని ఎలా అయితే చంపారో వాళ్ళని కూడా అలాగే అత్యంత భయంకరంగా చంపాలి. అప్పుడే వీళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. అవును, వీళ్ళను చంపిన వాళ్ళను మనం చంపాలి. కానీ ఎలారా? వాడు కనిపించట్లేదు. ఇనాయత్ పోలీస్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడంటున్నారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరిద్దరూ ఒప్పుకుంటే మనం వాళ్ళని పట్టుకోవచ్చు. Thank you.
చనిపోయాడు. ముబారక్ ఊపిరి ఆడుతోంది. ఆయిషా అర్జున్ హత్యలకు కారణం వశ్యం కాదు. వీటికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. దీని గురించి మాట్లాడడానికి పోలీస్ ఆఫీసర్ అభిరామ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి. పూర్తి ఎవిడెన్స్తో ఆయిషా అర్జున్ హత్యల కారణం వశ్యం కాదు, ముబారక్ కండి నాయత్రులను తెలుసుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు మా మీద తిరగబడ్డారు. మా ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. మతపిచ్చితో సొంత చెల్లెని చంపుకున్నాడు, చివరికి కుక్క చావు చచ్చాడు. సో బీమెచ్యూర్ చూశారుగా, ప్రేమకు స్నేహానికి కులమతలు అడ్డు రాకూడదు. ఇవి కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు మీద మాత్రమే పనికొస్తాయి, నిజ జీవితంలో పనికి రావు. సో బీ మెచ్యూర్. కెమెరామ్యాన్ ప్రదీప్తో మీ వరుణ్ సైనింగ్ ఆఫ్. ఎడవనివురా, వాడి గుండెలోని బాధలంతా బయటికి పోనివ్వు.